మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటేను జుంటే తేనె దారుల కంటేను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్క అని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. మీ అందరికీ తెలిసిన విషయాలు నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు దావీదు తన తండ్రి మాటలు లక్ష్య పెట్టి తన యొక్క సోదరుల భోజనం ఇవ్వడానికి వచ్చాడండి. ఆ భోజనం ఇవ్వడానికి వచ్చిన ఏం తెచ్చాడు? తాడు తెచ్చుకున్నాడండి. ఆ తాడు తెచ్చుకున్నప్పుడు చూస్తే కనుక మరి దావీదు అదే సమయంలో ఇజ్రాయెల్కి ఫిలిస్టీన్కి యుద్ధం జరగబోతాయిందండి. ఫిలిస్టీన్ ఇజ్రాయెల్ని చూస్తే మరి వాళ్ళు యుద్ధం చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు దావీదు ఏమన్నాడు? తాడు ఊపుతున్నాడు. అప్పుడు అజ్ఞానబాహుడు అంటే ఫిలిప్స్ ఏమంటాడు చెప్పండి, ఏంటి నేను కుక్కలు అనుకున్నావు ఏంటి అని ఏమంటాడు, ఒక సవాలు విసురుతాడుగా. ఏం చేస్తాడు చూసారా? ఎప్పుడైతే దావీదు తన కలిగిన దాన్ని దేవుని చేతిలో పెట్టాడో ఆ ఒడిసల ద్వారా ఆ యొక్క అజ్ఞానబాహుడిని దేవుడు పడగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చింది ఆయనకి ఇచ్చినట్లయితే కనుక దేవుడు తప్పకుండా మనను కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సామెత గ్రంథం 18:16 ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును. అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. దాని అర్థం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ని గనక గుర్తించినట్లయితే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చాలాసార్లు చూసారా, మనకిచ్చిన గిఫ్ట్ను గనక మనం గుర్తించకపోతే కొంతమంది ఉద్యోగాలు ఆరంభిస్తారు, ఆరంభించిన 2 నెలలకి ఉద్యోగం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది వారి టాలెంట్ కాదు, అది వారి తలాంతు కాదు. మన తలాంతులు ఆధారంగా చేసుకుని మనం చూసుకోవాలండి. మరి చరిత్ర చూస్తే అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఉండాడుగా. ఏం కనిపెట్టాడు అలెగ్జాండర్ గ్రాహం బెల్లు? టెలిఫోన్ కనిపెట్టాడు. అలాగే మరి చూస్తే బైబిల్లో యోసేపు ఉండాడుగా. యోసేపు యొక్క వరం ఏంటి? 17 సంవత్సరాలప్పుడే కలలు కన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక కలలు కంటూ మాత్రమే కాదు కానీ కలల యొక్క భావాలను కూడా యోసేపు తెలియజేశాడు. కాబట్టి ఎస్తేరు యొక్క తలాంతు చూస్తే అందగత్తి, మరి ఇక్కడ యోసేపు యొక్క తలాంతు చూస్తే కనుక దర్శనాలు కలలు కంటూ కలలకి అనువాదం చేయటం. ఆదికాండం 19 ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి బ్రాను మీద నిన్ను వేలాడదీయించును, అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చాను. ఇక్కడ భక్షకారుడికి కల వచ్చింది. ఆ కల భావాన్ని యోసేపు చెప్పాడుగా. దాని పైన చూస్తే కనుక పానదాయకుడు కూడా కల వచ్చిందండి. ఆ కల భావాన్ని కూడా చెప్పాడు. చూడమ్మా 12 అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదవు. ఇప్పుడు యోసేపు యొక్క వరం ఏంటి? కలల భావం చెప్పాడు. ఆ భావం చెప్పడం కారణంగా యోసేపు ఏమయ్యాడు తెలుసా? ఈ ఇద్దరు భావాలు చెప్పాడుగా. ఈ యొక్క భక్షకారుడు చూస్తే అతను ఉరిదీయబడ్డాడు, పానదాయకుడు చూస్తే మళ్ళీ తిరిగి తన జాబ్ పొందుకున్నాడుగా. ఎప్పుడైతే పానదాయకుడు తిరిగి ఆ ఫరో గృహానికి వెళ్ళిపోయాడండి, అదే సమయంలో ఫరోకి కల వచ్చిందిగా. ఆ కల వచ్చినప్పుడు ఫరో కలభావాన్ని చెప్పేవారు ఎవరు లేరు. అప్పుడు ఈ పానదాయకుడు ఏమంటా అంటే, ఐగుప్తు జైల్లో చెరసాల ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోసేపు. అతని కలల భావాన్ని తెలిపే వరం ఉందని చెప్పాడుగా. ఎప్పుడైతే యోసేపు గురించి పానదాయకుడు వెళ్ళి ఫరోకు చెప్పాడో ఆ ఫరో ఏం చేశాడు చెప్పండి? ఆ యోసేపును జైల్లోంచి బయట తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తన కలలు చెప్పాడు. ఎప్పుడైతే యోసేపు ఆ కలల భావాన్ని అనువాదాన్ని చెప్పాడో వెంటనే యోసేపుగా వచ్చి చెప్పినప్పుడు ప్రమోషన్ హెచ్చింపు వచ్చింది. కాబట్టి కారణం ఏంటి? అక్కడ నీ దర్శనం అనేది నీకు దేవుడు ఏ వరం ఇచ్చాడో, ఏ యొక్క సామర్థ్యత ఇచ్చాడో, సమర్థత ఇచ్చాడో, లేకపోతే ఏ బలాన్ని ఇచ్చాడో, ఆ దాన్ని కనుక దేవుని చేతిలో పెడితే కనుక నిన్ను దేవుడు అనుకోని స్థలాలకు, ఊహించని స్థలాలకు, ఊహించని యొక్క మరి మనుషుల దగ్గర దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దానియేలు గ్రంథములు కూడా చూస్తే కనుక దానియేలు కూడా కలల భావం చెప్పే వరం ఉందిగా. అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క నెబుకద్నెజర్ కల వచ్చిందో
మర్చిపోయాడండి. మర్చిపోయిన మాంత్రికులు పిలిచాడు, లేకపోతే మరి అక్కడ ఉన్న గారడి వాళ్ళందరినీ పిలిచాడు. కానీ ఎవరో నెబుకద్నెజర్ మర్చిపోయిన కలభావాన్ని ఎవరో చెప్పలేకపోయారు. కానీ ఒక్కళ్ళు చెప్పారు, అతని పేరు దానియేలు. అప్పుడు దానియేలు ఏం చేశాడు, నెబుకద్నెజరు దానియేలు దేవుణ్ణి ఆరాధించాడు. అంత మాత్రమే కాదు, కానీ దానియేలును కూడా దేశంలో ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాడు. కాబట్టి నీకున్న వరం నిన్ను అభివృద్ధి చేస్తుంది, నీకున్న వరం ద్వారా దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడండి. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, రోమపత్రిక 12వ అధ్యాయం అంటాడు, ప్రవచించే వరం ఉంటే ప్రవచించాలి, పరిచర్ చేస్తుంటే వరం ఉంటే పరిచర్ చేయాలి, బోధించే వరం ఉంటే బోధించాలి, హెచ్చరించే వరం ఉంటే హెచ్చరించాలి, పంచిపెట్టే వరం ఉంటే కనుక శుద్ధ మనసుతో మనం చేయాలి, పై విచారణ చేసే వరం ఉంటే కనుక మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి, కరుణించేవాడు సంతోషంతో కరుణించాలి. రకరకాల తలాంతులు దేవుడు ఇచ్చాడుగా. ఎస్తేరుకి ఏమి లేదు చెప్పండి, ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు, కానీ లేని దాన్ని బట్టి ఎస్తేరు చింతించలేదు. కానీ ఉన్నదాన్ని ఏం చేసింది, దేవుని చేతిలో పెట్టింది. ఎప్పుడైతే ఉన్నదాన్ని దేవుని చేతిలో పెట్టిందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎస్తేరుని ఆ యొక్క చిన్న అనాథ బాలికను దేవుడు ఆ యొక్క పర్షియా దేశంలో రాజుగారి యొక్క రాణి అవటానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నదాన్ని వాడుకుంటే కనుక లేనిదాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడండి. ఎస్తేరుకు ఉందేంటి, అందం ఉంది. లేనిదేంటి, తల్లిదండ్రులు లేరు. దేవుడు ఏమిచ్చాడు, పినతండ్రిని ఇచ్చాడు. అర్థమైందా, దేవుడికి అవసరత తెలుసు కాబట్టి అవసరతకు అనుగుణ్యంగా దేవుడు మన యొక్క ప్రత్యేక అవసరతని దేవుడు తప్పకుండా తీరుస్తాడండి. దేవుడు చూసారా, చేతగాని దేవుడు కాదు, ఆయన గొప్ప దేవుడు. ఒక ఆయన అన్నాడు, గాడ్ డస్ నాట్ మ్యానుఫ్యాక్చర్ జంక్, అంటే దేవుడు చెత్తని చెదరాని దేవుడు సృష్టించాడు దేవుడు. కాబట్టి నీవు పనికి వచ్చే వ్యక్తివి కాబట్టి దేవుడు ఈ లోకంలో దేనికి శ్వాసనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క ఎస్తేరు జీవితంలో చూస్తే తనకున్న తలాంతును వాడతాయింది. ఇప్పుడు యూదులకు గొప్ప శ్రమ వచ్చింది, ఏంటంటే యూదులందరూ చంపేయాలనుకుంటున్నారుగా. అటువంటి సమయంలో మోషే దగ్గర ఏముంది చెప్పండి, కర్ర ఉంది అనుకున్నాక. దావీదు దగ్గర ఏముంది, ఒడిసలు ఉంది. సారపతి ఎదురాల దగ్గర అప్పం ఉంది. అలాగే చిన్న బాలుడు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఏమని చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలుగా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. దయ పొందింది అంటే ఎట్లా, అనుగ్రహాన్ని పొందింది. ఎందుకు అనుగ్రహం పొందింది, ఆ చిన్నది చూసారు ఎట్లాంటి అనుగ్రహం పొందడానికి కారణం ఏంటి, అందమైందంట, స్వరూపం ఉంది, సొగసుంది. మామూలు శరీర బాహ్యానందం మాత్రమే కాదు, కానీ అంతరంగంలో కూడా అందం ఉందండి. అందుకనే అంటాడు సొలొమోను అనుభవం అంటాడు, సందము వ్యర్థము సౌందర్యము మోసకరము, యెహో వలన భయభక్తుల స్త్రీ కొనియాడబడును అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరూ దయచేసి వాక్య భాగానికి మీరు అందరూ రావాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను, అంటే ఫేవర్, అనుగ్రహాన్ని పొందింది, అనుగ్రహం పొందినట్టు చూస్తున్నాము. అలాగే 15వ వచనం కూడా చూడండి అమ్మా, 15వ వచనం కూడా. మొదటకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. మొదట ఎవరికి దయ పుట్టింది, ఇక్కడ పైన చూస్తే గనక హెగే అనకే దయ పుట్టింది. ఎవరికి పుట్టింది అమ్మా, ఎస్తేరును చూచిన వారి అందరికీ దయ చూపించారంట. ఇంకో మాట కూడా అమ్మ, దాంట్లో 17వ వచనం కూడా చూడు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. మొదటి చూస్తే గనక ఆ యొక్క అంతఃపురం ఉన్నటువంటి పనివాడి యొక్క అనుగ్రహాన్ని పొందింది. రెండోది చూస్తే గనక ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎందుకు దయ పుట్టిందంట. మూడోది చూస్తే కన్యక స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయా దాక్షిణ్యములు పొందెను అంటున్నాడు. ఇక్కడ చూసేయండి, ఎస్తేరు అంతఃపురంలో వెళ్ళటానికి కారణం చెప్పమంటారా, విశ్వాసంతో ముందుకెళ్ళింది. ఈ రోజులు మనం ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టకుండానే జాబ్ కావాలనుకుంటాం మన ఇక్కడ. ఎస్తేరు తనకు అందాన్ని గుర్తించింది, తన సామర్థ్యాన్ని గుర్తించి ఏం చేసింది చెప్పండి, తనకు ఒక అప్లికేషన్ పెట్టింది. నేను కూడా ఆ యొక్క అందాల రాణి కాంపిటీషన్లో ఉంటానని విశ్వాసంతో ముందుకు వెళ్ళిందిగా. ఆ ముందుకెళ్ళినప్పుడు ఏం చేసింది దేవుడు, కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే,
మనము గనక మానవ కోణంలో మన ప్రయత్నాన్ని చేయకుండా గనక ఉంటే మన జీవితాల్లో చూసారా ఆశీర్వాదం రాదు. కొన్నిసార్లు సాహసించాలి, కొన్నిసార్లు తెగించాలి. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంది, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి సాహస కార్యాలు చేస్తారంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాహస కార్యాలు చేయాలిగా. ఇక్కడ ఎస్తేరు చూస్తేనండి, సాహస కార్యం చేసింది. తనకున్న తలాంతిని అందాన్ని ఏం చేసిందంటే పనిలో పెట్టడానికి నిర్ణయించుకుందండి. నీకు అట్లాంటి విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని మనం నమ్మటం, ఆ నమ్మిన వ్యక్తి మీద ఆనుకోవడమే విశ్వాసం. అందుకని అపొస్తలుని పౌలు అంటాడు, విశ్వాసం అనేది నిరీక్షించబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నటువంటికు రుజువునైంది. విశ్వాసం కలవాలని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు విశ్వాసం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. నేను అమెరికాలో ఉండగా నయాగరా జలపాతం అని మనందరం తప్పకుండా స్కూల్స్ వెళ్ళినప్పుడు మనం చదివాం దాన్ని. ఆ నయాగరా జలపాతం అనేది చాలా పెద్ద జలపాతం అండి. చార్ల్స్ బ్లాండిన్ అనే వ్యక్తి ఆ నయాగరా జలపాతానికి తాడు కట్టి అట్నుంచిటి నడవడానికి ప్రయత్నం చేశాడండి. ఇది ఎప్పుడో 1859 సంవత్సరంలో. మరి తాను ఒక పెద్ద తాడు కట్టాడు. ఆ తాడు కట్టి దాన్ని టైట్ రోప్ అంటారుగా, ఆ నయాగరా జలపాతం అటువైపు నుంచి ఇటువైపు ఆ తాడు మీద నడిచి అద్దరికి చేరుకున్నాడండి. అద్దరికి చేరుకోగానే ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. ఆ కొట్టిన పిమ్మట ఈ యొక్క చార్ల్స్ బ్లాండిని మాట్లాడుతున్నాడు, నేను ఇప్పుడు ఇటువైపుకి వచ్చాగా, మరల తిరిగి నేను అటువైపు వెళ్ళగలనా అని ప్రజలను అడిగాడు. అడిగితే ఉన్నారంటే, ఇటువైపు వచ్చా కాబట్టి తిరిగి అటువైపు వెళ్ళగల సామర్థ్యం కూడా నీకుందని ఆ యొక్క చార్ల్స్ బ్లాండ్వింత్ వాళ్ళు చెప్పారండి. అటు పిమ్మట ఇంకో ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నేను అటువైపు వెళ్తాను, ఇప్పుడు నేను నా భుజం మీద ఒక వ్యక్తిని తీసుకుని అటువైపుకి వెళ్ళగలనా అని ప్రజలను అడిగాడండి. వాళ్ళు ఏమన్నారు? వెళ్ళగలరని చెప్పారు. మీరన్నారు, మీరందరూ చప్పట్లు కొట్టారుగా, కేరింతలు కొట్టారుగా, మీలో ఒకడొచ్చి నా భుజం మీద ఎక్కుతారంటే అందరూ పారిపోయారంట. విశ్వాసం అంటే మాటలు చెప్పడం కాదు, క్రియల్లో చేతల్లో మనం చూపించాలి. చాలామంది ప్రభువుని వెంబడించారు. ఏసై గొప్పవాడు అంటారు. చిన్న శ్రమ రాగానే, శోధన రాగానే ఏసైని మనం వదిలిపెట్టేస్తాము. అందుకని ఏసై అంటాడు, విశ్వాసం అనేది మనం క్రియల్లో చూపించాలి, క్రియలు లేని విశ్వాసం అనేది మృతం అంటాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే గనక ఈ కంబళి చెట్టును కూడా మీరు మాట్లాడే దీన్ని గనక సముద్రంలో పడమంటేది పడిపోతుంది అంటాడు. మనందరం ఏం చేయాలి? విశ్వాసం మనం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట? అసాధ్యమైనది. చరిత్రలో మీ అందరికీ తెలిసిందే, జార్జ్ మ్యూలర్ గారని ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నాడండి. చరిత్ర చాలా చదువుతాను నేను, చదివినప్పుడు చాలా శక్తి బలం మనకు వస్తుంది. ఆ జార్జ్ మ్యూలర్ గారికి ఒక ఆర్ఫన్ హోమ్ ఉంది. ఆ ఆర్ఫన్ హోమ్లో మరి చాలా సంవత్సరాలుగా ఆయన నడిపిస్తున్నాడు. మరి ఒకరోజు భోజనం లేదండి ఆర్ఫన్ హోమ్లో. పిల్లలకు పెడతానికి భోజనం లేదు. భోజనం లేనప్పుడు కూడా పిల్లలందరిని ఏమంటాడంటే, మీరందరూ స్నానం చేసి బట్టలు వేసుకుని ప్లేట్లు తీసుకుని డైనింగ్ రూమ్లో కూర్చోమంటాడు. అప్పుడు వంట రూమ్లో పనిచేసే వంట మనిషి ఏమంటుందంటే, ఆర్డర్ చేయకుండా కూర్చోబెడతావేంటే, ఆయన మీద కొంచెం చిరాకు పడిందండి. అటువంటి సమయంలో పిల్లలు కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన మరుక్షణంలోనే ఎవరో తలుపు కొట్టారంట. తలుపు కొడితే తలుపు తెరిచారు. ఏమైందంటే, ఒకళ్ళింటో పార్టీ జరగవలసి ఉంది, ఆ జరుగుతుందని వాళ్ళు భోజనం వండించారు, కానీ చివరికి ఆ పార్టీ క్యాన్సిల్ అయిందంట. ఆ క్యాన్సిల్ అవటం కారణంగా ఆ రోజు మిగిలిన ఆ భోజనాన్ని అంతా తీసుకొచ్చి ఆ పిల్లలకు వాళ్ళు ఇచ్చారంట. అదేంటి చెప్పండి? విశ్వాసం ఉంటే ఏం చేయాలి చెప్పండి? జార్జ్ మ్యూలర్ విశ్వసించాడు, ప్లేట్లు పెట్టమన్నాడు, దేవుడు ఆహారం పంపిస్తాడని చెప్పాడు. విశ్వాసం ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? క్రియల్లో దాన్ని మనం చూపించాలి. ఇక్కడ ఎస్తేరు చూస్తే ముగ్గురు దగ్గర దయ పొందుకుందండి. ఎట్లా దయ పొందుకుందో చూడండి, 2:9 కాడించి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. ఆమె దయ పొందెను కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను. ఎంత అనుగ్రహం పొందింది చూసారు? అనుగ్రహంలో భాగంగా స్పెషల్ మీల్, స్పెషల్ మెన్యూ అంట. చూసారా, మనుషులు అనుగ్రహం పొందడం స్పెషల్ మీల్ ఆమెకి. అంత మాత్రమే కాదు కానీ ఆమె అంతఃపురంలో
రాజును చూడడానికి సిద్ధపడతాయింది కాబట్టి ఆమెకు 12 మంది పనికత్తులు కూడా ఉన్నారంట. తర్వాత అమ్మా, రాజు ఇంటిలో నుండి ఆమెకి ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. 12 కూడా చదవమ్మా. 6 గోపరస తైలముతోను. 6 ఏం చెప్పండి, గోపరస తైలం అంట. 6 సుగంధ వర్గములతోను. ఎన్ని చూసారు, రాజును కలుస్తానికి సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? గోపరస తైలము, ఇంకేంటమ్మా? సుగంధ వర్ణ వర్గములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోను. స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు 12 తరువాత రాజైన అహష్వేరోషు నద్దకు వెళ్ళటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఇక్కడ చూసారా ఎంత సిద్ధపాటు. ఒక్క రాత్రి వెళ్ళి రాజుతో గడపడానికి సిద్ధపాటు ఎన్ని మాసాలు? 12 మరి దేవుడు మన కూడా హెచ్చించాలని ఆశిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? ఇక ఎస్తేర్ని హెచ్చించాడు. ఎందుకంటే ఎస్తేర్ ఏం చేసింది? విశ్వాసంతో ప్రయోగం చేసింది, విశ్వాసంతో దరఖాస్తు పెట్టింది, విశ్వాసంతో నేను కూడా పోటీ చేస్తానని ముందుకెళ్ళింది. కాబట్టి విశ్వాసంతో ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టండి. విశ్వాసం లేకుండా మనం ఏమి చేయలేము. దేవుడు ఎన్ని వాగ్దానాలు చేసినప్పుడు కూడా మనుష్య రీతిగా మనం ప్రయత్నం చేయాలి, మనుష్య రీతిగా మనం కొన్ని కార్యాలు మనం చేయాలి. ఇక్కడ ఎస్తేరు చూస్తే కనుక తన విశ్వాసంతో ముందుకెళ్ళిందండి. ఆ ముందుకెళ్ళినప్పుడు ఎస్తేరు యొక్క విశ్వాసాన్ని దేవుడు తప్పకుండా దీవించినట్టు దేవుని వాక్యాలు మనం చూస్తున్నాము. ఇంకో మాట కూడా మనం చదువుకుని ముగించుకుందాము. 4:16 నీవు పోయి సూషణునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 అన్నపానములు చేయకుండుడి. ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే తన యొక్క ఎస్తేరు యొక్క జనుల పేరు యూదులైన వారండి. ఆ యూదులైన వారిని హతం చేయాలని ఒక శాసనం వచ్చిందిగా. ఆ శాసనం వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్తేరు ఎక్కడుంది? ఇక్కడ అంతఃపురములో ఉంది, రాజపురములో ఉంది. ఎస్తేరు తన యొక్క సౌఖ్యాన్ని చూసుకోవచ్చుగా, తన సుఖాన్ని చూసుకోవచ్చుగా, మిగిలిన తన ప్రజలందరినీ మర్చిపోవచ్చుగా, కానీ ఎస్తేరు యొక్క ఎంత ధైర్యం గల వ్యక్తి చూడండి. మరి ఆ రోజుల్లో కనుక రాజుగారిని చూడాలంటే కనీసం రాజుగారిని ఒక సందేశం రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు రాజుగారిని చూస్తాను కుదరదండి. ఇప్పటికే ఎస్తేరు రాజుగారిని చూసి 30 అయిపోయింది. కానీ చూసి ఏమంత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు యూత్ సొంత జనులు చంపేయాలని చట్టం వచ్చిందండి. అటువంటి సమయంలో కూడా ఎస్తేరు భయపడలేదు. ఎస్తేరు చూస్తే భయం లేకుండా ఉంది. ఎస్తేరు చూస్తే కనుక భీతి లేకుండా ఉంది. ధైర్యం చేసింది, సాహసం చేసింది, చెగించింది. కాబట్టి దేవుడు మన ఒక స్థలంలో ఉంచాడంటే కనుక, ఒక ఉద్యోగంలో ఉంచాడంటే, ఒక స్థానంలో ఉంచాడంటే అది ఎవరి కోసం ఉంచాడు? అది మన కోసం కాదు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం. దేవుడిని దీవించాడంటే ఎందుకు దీవించాడు? ఆయన రాజ్య విస్తరణ కొరకు దీవించాడు. దేవుడు నీకు గృహం ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆ గృహంలోకి దైవజనులను ఆహ్వానించి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తామని. దేవుడు నీకు కారు ఇచ్చాడంటే ఎందుకు కారు ఇచ్చాడు? నీకోసం వాడుకుంటాను కాదు, సేవకులు కావచ్చు, లేకపోతే ఇతరులకు సహాయం చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. కానీ అది ఇచ్చాడు కానీ మన స్వలాభం కోసం కాదు, మన స్వలాభాపేక్ష కాదు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు చూస్తే చెప్పి ధైర్యం చేసింది. ఉద్యోగం ఉన్నప్పుడు కూడా, ఊడిపోయినప్పుడు కూడా, రాజు నన్ను చంపినప్పుడు కూడా రాజును మామూలుగా వెళ్ళి చూడకూడదు, రాజు రమ్మనకపోతే రాకూడదు. ఆయన ఎస్తేరు ఏం చేస్తుంది అక్కడ? నువ్వు పోయి యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము 3 ఉపవాసం ఉండమని అది ప్రాణాన్ని తెగించేస్తాయి. ఎందుకంటే తన ప్రజల పట్ల భారం ఉంది, తన దేశం పట్ల భారం ఉంది, తన రక్త సంబంధాల పట్ల భారం ఉంది. కాబట్టి ఆ భారంలో భాగంగా దేనినైనా, పదవినైనా, ఉద్యోగాన్నైనా, వ్యాపారనైనా, దేనినైనా వదులుకోవడానికి ఇష్టపడి ధైర్యం తేవడం తప్పండి. 3 ఉపవాసం చేయండి. కొన్ని సమస్యల నుంచి మనకు విడుదల కావాలంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ 3 ఉపవాసం కానీ ప్రార్థన లేదు. కానీ సామాజిక బైబిల్ చూస్తే ఉపవాసం చేసిన ఉపవాసంతో కూడా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి భయంతో భీతితో వణికిపోవటం లేదు. కానీ ఉపవాస ప్రార్థన చేయండి అని మొర్దకైతో చెప్పింది. ఆ అంతఃపురంలో చెలికత్తులు కూడా చెప్పి ఉపవాసం చేసింది, ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నశించదును. అటువలనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ఇక్కడ ఉపవాసము చేసింది అంటే తనకున్న దేనినైనా సరే పొగొట్టుకోవడానికి ఇష్టపడిందండి, త్యాగం చేసింది. కాబట్టి ఎవరైతే దేవుని కోసం త్యాగం చేస్తారు, ఎవరైతే దేవుని కోసం అంకిత భావం కలిగి ఉంటారు, సమర్పణ కలిగి ఉంటారో, దేవుడు వారిని గొప్పగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యం అండి.
ధైర్యం. అందుకని యెహోషువతో దేవుడు అన్నాడు, మూడు సార్లు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఒక మీటింగ్ జరుగుతాయిందండి. మీటింగ్ జరిగినప్పుడు చాలామంది ఆ మీటింగ్లోకి వచ్చారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, చాలామంది ఎంతమంది ప్రజలు ప్రపంచంలో నశించిపోతున్నారు, ఆ నశించిపోతున్న ప్రజలకు వచ్చిన భారం కలిగి ఉండాలని చెప్పారు. ఆ మీటింగ్లో ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు జిమ్ ఇలియట్. మీ అందరు తెలిసే ఉండండి జిమ్ ఇలియట్ అని. ఆయన పాలిటెక్ని చదివాడు, ఆ మీటింగ్కి వచ్చాడండి. ఆ మీటింగ్కి వచ్చి ఏమిటంటే, మరి అన్నీ విన్నాడు, విన్న తర్వాత నిర్ణయం చేసుకున్నాడు, ఎప్పుడైతే నేను ఆ పాలిటెక్ని ముగించేస్తానో ఆ ముగించిన పెంపట నేను వెళ్ళి మిషనరీగా వేరే దేశానికి వెళ్తానని నిర్ణయం చేసుకున్నాడండి. సరే లోపల విద్యాభ్యాసం ముగించాడు, పెళ్ళైపోయింది, భార్య భర్త ఇద్దరు కలిసి ఆ సువార్థీకరణ ఉద్యమంలో పాల్గొనడానికి వారు బయలుదేరారండి. సరే వాళ్ళ భారం ఏంటంటే, వాళ్ళు మరి నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలనే భారం వాళ్ళది. మరి ఈ నరమాంస భక్షకులు చూస్తే ఎప్పుడూ మానవులను చూడలేదు వాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళతో పరిచయం పెట్టుకోవాలి కాబట్టి ఒక హెలికాప్టర్ ఎక్కి ఆ హెలికాప్టర్లో నుంచి ఆహార పదార్థాలు జారబడిస్తాము, ఆ విధంగా వారికి మంచివారమని పేరు తెచ్చుకుందాము, పేరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చేద్దామని ఈ జిమ్ ఇలియట్, తన వైఫ్ ఎలిజబెత్ ఇలియట్ ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం చేసుకున్న తర్వాత కొన్ని నెలలు అట్లాగా ఆకాశంలోంచి ఆహార పదార్థాలు విడిచారండి. అటు పెంపట జిమ్ ఇలియట్ సువార్త బోధిస్తానికి ఆకా ఇండియన్స్ మధ్యకి వెళ్ళాడండి. ఆ వెళ్ళినప్పుడు వెంటనే ఒక ఆయన ఆ జిమ్ ఇలియట్ని చంపేశాడు. మరి భర్త రాక కోసం భార్య ఎదురు చూస్తాయింది, మూడు రోజులు అయిపోయిందే, నాలుగు రోజులు అయిపోయిందే, రావటం లేదని ఎదురు చూస్తాయిందండి. ఎదురు చూసి చివరికి కొంతమందిని తీసుకువెళ్ళి ఆకా ఇండియన్స్ మధ్యకి వెళ్ళింది. ఆ వెళితే రక్త మడుగులో ఉన్న భర్తను చూసింది, భర్తను చూసి అక్కడ ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నిన్ను ఎవరైతే చంపారో నేను వాళ్ళకు సువార్త బోధించాలని ఒక నిర్ణయం చేసుకుంది. అటు పిమ్మట తాను వెళ్ళిందండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పింది. ఆ సువార్త చెప్పినప్పుడు మొట్టమొదటి సంఘం అనేది అక్కడ ఆ యొక్క ఆదివాసుల మధ్య ఆరంభించబడింది. అటు పిమ్మట ఎవరైతే చంపాడో ఆ చంపిన వ్యక్తి రక్షణ పొందాడు, సేవకుడయ్యాడు, హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఎవరు అడిగారంట, మరి ఇట్లా ఆకా ఇండియన్స్ ఎవరో మీకు తెలుసా, జిమ్మిలేట్ని చంపిన వాళ్ళు ఎవరో మీకు తెలుసా అంటే, నేనే అతన్ని రాళ్లతో కొట్టి చంపి అతని రక్తాన్ని తాగాను అన్నాడు. ఆ రాళ్లతో కొట్టి ఆ రక్తాన్ని తాగి ఆ మాంసాన్ని తిన్న ఆ వ్యక్తికి చనిపోయిన భార్య ఏం చేసింది, సువార్త చెప్పింది. ధైర్యం అంటే ఏంటి, తెగించింది, జీవితాన్ని తెగించి సాహసించి సువార్త చెప్పింది. ఇప్పుడు మరి ఆకా ఇండియన్స్ మరికి వెళ్తే దేవుని యొక్క సువార్త బహుబాగా విస్తరిస్తాయింది. దేవుడు మీకు ఏమిచ్చాడు, ఉన్నదానితో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా, దేవుని గణపరుస్తున్నావా, లేని దానికోసం ప్రాకులాడుతున్నామా? దేవునితో మీరు చెప్పగలరా, దేవా ఎస్తేర్ను వాడుకున్నట్లే నన్ను కూడా వాడుకో, దేవుడికి ఏ తలాంతని ఇచ్చాడో, ఏ వరాన్ని ఇచ్చాడో, ఏ అవకాశాన్ని ఇచ్చాడో, ఇచ్చిన దాన్ని దేవుని కోసం వాడుతున్నావా? ఎస్తేరు నేను నశించినా నశించదును, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఎస్తేరు సాహసించింది. ఈ జీవితం చాలా ప్రశస్తమైన జీవితం, విలువైన జీవితం. ఆ విలువైన జీవితాన్ని దేవుని కోసం వాడాలి. లోకంలో మునిగిపోకూడదు, లోకంతో మనం పెనవేసుకోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, తలాంతులు కావచ్చు, అందం కావచ్చు, తెలివి కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇచ్చిన దాన్ని దేవుని కోసం వాడితే తప్పకుండా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన పిమ్మట దేవుడు దాన్ని మనే అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి, చిన్నపిల్ల, పేదపిల్ల, పేద బాలిక, అనాది బాలిక ఏమైంది, అంతఃపురంలో రాణి అయిపోయింది. చెప్పండి, దేవుడు నన్ను రాణిగా చేయబోతున్నాడు, రాజుగా చేయబోతున్నాడు, నా పరిస్థితులు మార్చబోతున్నాడు, నన్ను ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొన్నిసార్లు కృంగిపోతాము, దిగులు వస్తుంది, కొన్నిసార్లు కన్నీరు కారుస్తాము, కన్నీటికి ప్రతిగా అంగలార్పు ప్రతిగా దేవుడు మనకు సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. చెప్పండి, దేవుడు నాకు సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడా సంతోష వస్త్రాన్ని, రూతికిచ్చాడా, రుతికిచ్చాడుగా. పనిరాలకి ఒకసారి మనం మాట్లాడుకున్నాగా, ఏం చెప్పండి, అన్ని రాని దేవుడు ధన్యరాలుగా చేశాడు. ఏ పొలంలో పరిగెత్తుకుందో, పరిగెత్తుకున్న పొలానికి యజమాని చేశాడు.
పరిగిపద్దా, కొంతమంది ఆ పరిగి మనస్తత్వం కాబట్టి అదే ఉంటారు, కానీ పరిగెత్తుకున్న రూతు చివరికి ఏ పొలంలో పరిగెత్తిందో, కొంతమంది ఇంకా పరిగెత్తుకుంటానే ఉన్నారు కానీ అదే పొలంలో రూతుని దేవుడు హెచ్చించాడండి. దేవుడిని హెచ్చించాలని కోరుకున్నాడు. గొర్రెల కాపరిని దావీదుని దేవుడు హెచ్చించాడు. చేపలు పట్టే పేతురుని దేవుడు హెచ్చించాడు. పేతురుని నీడపడగానే ప్రజలకు స్వస్థత వచ్చిందిగా. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. ఉన్న పరిస్థితుల్లో మనం ఉండం, కృంగిపోతాం. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. అయినప్పుడు కూడా దేవుడు ఆ కష్టముల్లో నుంచి కూడా, ఆ నష్టములను కూడా దేవుడు లాభంగా మార్చి దేవుడు మనని అంతఃపురంలోకి దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎస్తేరు దయ పొందుకుంది, రాజు అనుగ్రహం పొందింది, నోహో దేవుని కృప పొందుకున్నాడు, యోసేపు దేవుని కృప పొందుకున్నాడు, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నాడు. ప్రభువా, ఒక్కొక్కరిని మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాము. ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దర్శించండి. ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ ఆకారంలో సృష్టించావు, నీ స్వరూపాన్ని నీ సొగసును మాకు ఇచ్చావు. ప్రభువా, నువ్వు తలాంతులు ఇచ్చావు, మా అందరికీ అనేక రకాల సామర్థ్యం ఇచ్చావు. మాకిచ్చిన సామర్థ్యాన్ని మేము గుర్తించాలి. ప్రభువా, యోసేపు కలలను ప్రభువా అనువదించే సామర్థ్యం ఇచ్చావు, దానియేలుకు అదే వరం ఇచ్చావు. అలాగే మాకున్న వరాలను మేము గుర్తించి ఆ వరములని రాజ్య విస్తరణ కోసం వాడడానికి సహాయం చేయమని యేసున అమ్మని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. సమయాన్ని ఇచ్చిన దైవజనులకి నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా పేరు సుమలత. మేము మొన్న వేసవకాలం సెలవుల్లో ఇక్కడికి వచ్చామండి, మావయ్య వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు ముషక్క ఒకసారి చర్చికి రాసుమా అన్నారు. అయితే మొన్న సమ్మర్లో మా బాబుని తీసుకుని వచ్చానండి ఇక్కడికి. దేవుని ఆత్మాభిషేకంతో ఆరాధన జరుగుతుందండి. అప్పుడు నేను ప్రేయర్ చేసుకుంటా ఉండగా నాకు తెలియకుండానే కన్నీరు వచ్చి, నన్ను ఈ సన్నిధికే నడిపించు అని చెప్పి దేవుణ్ణి కన్నీటితో నేను అడిగానండి. మేము ఫస్ట్ వీక్లో ఇక్కడికి వచ్చాము. లాస్ట్ వీక్ వచ్చేసరికి ఆ ఊరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం అన్నీ జరిగిపోయి మేము ఈ చర్చికే రావడానికి దేవుడు అద్భుతంగా మార్గాన్ని తెరిచాడండి. జ్యోతమ్మ కానీ పాస్టర్ గారు కానీ వచ్చిన దగ్గర నుంచి ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటున్నారండి. నేను ఈ చర్చిలో అడుగుపెట్టగానే అనుకున్నాను, ఇంత పెద్ద సంఘంలో ఎలా కలవగలుగుతాము, మనకి ఏదైనా బాధ ఉన్నా కష్టం ఉన్నా ఎలా చెప్పుకోగలుగుతామని నేను ఎంతో టెన్షన్ పడేదానండి. కానీ మనకి ఏ బాధ ఉన్నా ఏదైనా సరే మనం ఒక తోడబుట్టిన అక్కతోనో అన్నతోనో చెప్పుకున్నట్టుగా ఎంతో ఇదిగా చెప్పుకోవచ్చండి. మనం ఎవరు చెప్పినా కూడా తోసివేయకుండా వాళ్ళు దాని గురించి ప్రార్థించడం కానీ, తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ మనల్ని కనుక్కోవడం కానీ అన్ని విధాలా మన పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారండి. అది నిజంగా ఫార్మాలిటీగా చూపించే ప్రేమలాగా అనిపించలేదండి, దేవుని ప్రేమే నాకు కనపడింది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ వింటే ధైర్యంగా వస్తారు అని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఆటోలు తోలుకునే వాళ్ళ దగ్గర నుండి అమెరికాలో ఉండే వాళ్ళ వరకు ఉన్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుండి సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు అందరూ ఉన్నారండి ఇక్కడ. ప్రతి ఒక్కరిని ఒకే విధంగా వాళ్ళు ఆదరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఈ మెసేయ ఫెలోషిప్కి సంతోషంగా రావాలని నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే పిల్లలకి ప్రత్యేకంగా ఆరాధన జరుగుతుందండి. నాకు 7 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను దేవుని మార్గంలోనే ఉన్నాను, కానీ ప్రత్యేక ఆరాధన పిల్లల కోసం జరగడం ఇక్కడే మెసేయ ఫెలోషిప్లోనే నేను చూశానండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మంచి బాటగా ఉండాలంటే మెసేయ ఫెలోషిప్లో ఉన్న పిల్లల సండే స్కూల్కి మీరు పిల్లల్ని పంపించాలని నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు మెసేయ ఫెలోషిప్కి రండి, మాలాగానే దీవెనలు పొందండి, సంతోషంగా ఉండమని కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నారా? తీరని వ్యాధుల చేత బాధింపబడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్ గురించి చింతిస్తున్నారా? అయితే రండి, మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము 3 ఆరాధనలు జరుగుతున్నవి. ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 మొదటి తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 8:30 రెండవ తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము సాయంత్రము 6 జరుగుతున్నవి. ఈ ఆరాధనలకు మీ కుటుంబాలతో రండి, స్నేహితులను ఆహ్వానించండి. అభిషక్తులైన దైవజనులు ఆధ్యాత్మిక వర్తమానములు అందించి మీ సమస్యల నుండి విడుదల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్,
వందడుగల రోడ్డు, ఆటనగర్ గేట్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరంలో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767633.